వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు హైదరాబాద్ టు అమరావతి లైవ్ బులెటిన్. నేను స్వాతి. నేను నీలిమ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. పాలకుర్తి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తర్వాత ముఖ్యమంత్రి బొమ్మెర పోతల సమాధిని సందర్శించారు. బొమ్మెర టూరిజం ప్యాకేజీకి 40 కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు 20% కంటే తగ్గకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఖరీఫ్ ముందస్తు కార్యాచరణపై వారితో చర్చించారు. సీజన్ కు మరో నెల రోజులే ఉండడంతో రైతులను సేద్యానికి సన్నద్ధం చేయాలన్నారు. వైసీపీ అధినేత జగన్ కు సిబిఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. సిబిఐ చూపిన ఆధారాలతో బెయిల్ రద్దు చేయలేమని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. మిర్చి ధరలు పడిపోవడంపై ఖమ్మం మిర్చియార్లో ఉద్రిక్తత నెలకొంది. ఆకర్షించిన రైతులు దళారుల మోసాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ ఛాంబర్ ను ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చేసరికి పరిస్థితి చేయదాటిపోయింది. రైతు భరోసా యాత్ర చేపట్టిన జేఏసీ చైర్మన్ కోదండరామును యాదాద్రి జిల్లా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకోవాలనుకున్న ఆయనకు అడ్డు తగిలారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలకు టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి ప్రభంజనం కొనసాగుతోంది. మండు టెండర్లోనూ టికెట్ల కోసం ప్రేక్షకులు థియేటర్ల ముందు బారులు తీరుతున్నారు. మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో టికెట్ల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డులు బద్దలుగొట్టే దిశగా బాహుబలి దూసుకుపోతోంది. ఖమ్మం మిర్చియార్లో ఉద్రిక్తత నెలకొంది. మిర్చి ధర క్వింటాల్ కు 3000కు పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డు చైర్మన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్ల వర్షం కురిపించారు. మార్కెట్ బయట మిర్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారుల కంటాలను ధ్వంసం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు వ్యాపారుల కారణంగా గిట్టుబాటు ధర కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఇంత జరుగుతున్నా మార్కెట్ చైర్మన్ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు మార్కెట్ కు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఒక్క అధికారి కూడా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఊరడింపు మాటలు వద్దని, సమస్యకు పరిష్కారం కావాలంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న ధర ప్రకారం తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని, ఇలాగే ఉంటే తమకు చావే శరణ్యమని అంటున్నారు. ధర్నా చేస్తున్న కమిటీ పెద్దలు తమను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో చివరికి ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చినా పరిస్థితి అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఖమ్మ మార్కెట్లో శుక్రవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. శని ఆది సోమవారాల్లో మార్కెట్ కు సెలవు దినాలు కావడంతో తెచ్చిన పంటనంతా ఈ రోజే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకుని వ్యాపారులు ధర అమాంతం తగ్గించేశారన్నది వారి ఆరోపణ. గతవారం 7800 వరకు ఇచ్చారని, ఇప్పుడు క్వింటాల్ కి 3000 కూడా ఇవ్వడం కష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. కొందరు వ్యాపారులు రోడ్లపైనే కంటలు పెట్టి తక్కువ రేట్లకు మిర్చి కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే వ్యాపారులు మాత్రం తాము ధర తగ్గించలేదని చెప్పుకొస్తున్నారు. తెచ్చిన సరుకు నాణ్యతను బట్టే ధర నిర్ణయిస్తున్నామని అంటున్నారు. మొత్తం మీద దళారుల మోసాలు, ధర పతనంపై రైతన్న ఆగ్రహించాడు. ఖమ్మం మార్కెట్ యార్డులో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మిర్చి రోజు కాలం కొనుగోలు చేస్తే రేటు బాగా వచ్చేది. ఇది రోజు వాళ్ళకి కొనుగోలు చేయకోకుండా ఆయుధాలు పెట్టవును, ఒక 3 రోజులు ఆఫ్ చేయడం, ఒక 3 రోజులు కొనుగోలు చేయడం వల్ల
మిర్చి బస్తాలు ఎక్కువ రావడం వల్ల ఆ బస్తాలు చూసి వాళ్ళ చోటి రేటు వస్తాయి. ఇంకా కంటైనర్ వాళ్ళు ప్రతి రోజు కాదు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా అసలు రేటు ఉండేదాన్ని. నా ఇప్పుడు వచ్చి 4 రోజులు అయింది, ముందు కట్ట 1300-1400 అమ్ముతుంది. ఒక్కొక్క రైతులకు చాలా మంది నష్టపోతున్నారు. ఆ రైతులకు ఇప్పుడు ఏదైనా గిట్టుబాటు ధర కావాలని కోరుకుంటున్నాను. కనీసం గిట్టుబాటు ధర మాకు 8,000 బయటకి బాధ్యత. నేను మార్కెట్ కాడ పెట్టుకున్నా, బయట కాడ పెట్టాను. బస్తకు ఒకటి 30 రూపాయలు ఇచ్చి బయటకు పంపించాను. బయట పంపించడానికి ఆడిపోయాక 4 బత్తాలు కోసం కాడ పెట్టి ఈ కాయ ఇరుగుతుంది, బాగాలేదు, దీంట్లో అంతా నలుసుంది, తెలపడుతుంది, ఈ కాయ బాగుండదని అన్నాడు. మరి అప్పుడు ఆ కాయ మరి బదట పెట్టే కాయ ఎవడు కొనాలండి? పెట్టేప్పుడు ఆ కాయ మళ్ళీ ఎవడు కొనాలి? వాడు బత్తాలు కోసి ఆగం చేసాడు. మరి దాన్ని నష్టపరిహారం ఎవడు కట్టాలి? యాదాద్రి సూర్యాపేట జిల్లాలో రైతు భరోసా యాత్ర చేస్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాంను మోత్కూరు వ్యవసాయ మార్కెట్ దగ్గర టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. మార్కెట్ ను పరిశీలించి రైతు సమస్యలు తెలుసుకోవాలనుకున్న కోదండరాం లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్ఎస్ జేఏసీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది, ఉద్రిక్తతలు సృష్టించింది. తర్వాత పోలీసులు వచ్చి 2 వర్గాల నాయకులకు సర్దు చెప్పారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న కోదండరాం కాన్వాయ్ ను కూడా టీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వాహనాలను పంపించి వేశారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ రద్దు చేయడానికి కారణాలేవీ కనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు జగన్ తరపు న్యాయవాది తెలిపారు. అప్లికేషన్ ఫైల్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ హస్ బీన్ డిస్మిస్డ్ బై ది సీబీఐ కోర్ట్. అంతే అండి. అంటే మెటీరియల్ లేదని చెప్పి కొట్టేస్తున్నారు. నో గ్రౌండ్ ఫర్ క్యాన్సిలేషన్. పర్మిషన్ గ్రాంట్ చేసిన బయటకు పోనీ పర్మిషన్ గ్రాంట్ చేస్తున్నారు. ఏం లేదండి. జగన్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఆయనకు ఊరట మాత్రమేనని అన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. ఇసుక అక్రమ రవాణాను అణచివేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా చేపట్టాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించమని సీఎం తెలిపారని అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఎప్పటికప్పుడు ఇసుక రీచ్ల గురించి సమాచారం ఇవ్వాలని సూచించారు. అక్కడ సాక్షిని ప్రభావితం చేస్తున్నాడని చెప్పి ఒక కోర్టులో వేసింది. కోర్టులో వేసిన తర్వాత కోర్టు డెసిషన్ తీసుకుంది, సిబిఐ ఇచ్చింది వద్దని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ఏదైనా కోర్టు కేసులు, జగన్ గారు ఉన్న కేసులు 11 కేసులు, అలాగే నియమన ముద్దాయి అవి కోర్టు తీర్పిచ్చే వరకు జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళవలసి వస్తుందేమని మళ్ళీ కోర్టుకు వెళ్ళాడు. దాని మీద కోర్టు ఓటు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా లేనంతగా అత్యధిక థియేటర్లు విడుదలైన బాహుబలి ది కన్క్లూజన్ ఫస్ట్ డే చూసేందుకు అభిమానులు ఉదయం నుంచి థియేటర్లకు పోటెత్తారు. అభిమాన హీరోలు ప్రభాస్ రాణాలతో పాటు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని తరలివచ్చారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు అంబరాని అంటాయి. థియేటర్ వద్ద పరిస్థితిని మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కాదు సినిమా అంటే అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా బాహుబలి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకులు అంత ఆనందంగా ఉన్నారు. సో బాహుబలి కన్క్లూజన్ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో తెలుసుకుందాం. బాహుబలి కన్క్లూజన్ అండౌటెడ్లీ ఇట్స్ వరల్డ్స్ గ్రేటెస్ట్ మూవీ అండి. రాజమౌళి ద్వారా మనం రాజు అంటే ఎలా ఉంటారు అనేది ప్రభాస్ ద్వారా, రాణా ద్వారా మనం చూసాము. ఇట్స్ వరల్డ్స్ గ్రేటెస్ట్ మూవీ. మూవీ చాలా బాగుంది. రాజనీతి పాటించిండు. సో ఎలా అనిపించింది అండి, మీకు ఎలా అనిపించింది మూవీ? ఆనా మంచిగా అనిపించింది అన్న మస్తు నడుస్తుంది. బాహుబలి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, బాహుబలి ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతుంది అనేది అనే విషయం పైన ఇండియన్ సినిమా మార్కెట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఫస్ట్ డే 150 crores కలెక్షన్స్ ని సాధించే దిశగా బాహుబలి అడుగులు వేస్తుంది. ఇండియన్ సినిమాగా ఖ్యాతి దక్కుతుంది అంటే సందేహం లేదు. ప్రభాస్ అభిమానులు ఇక్కడ ఉన్నారు. సినిమా
సినిమా సినిమాలకే లేదండి, ఐదేళ్ళ ఐదేళ్ళ కాదు, ఎన్ని ఎంత ఎంత కష్టపడ్డారు ఆ సినిమాలో చూపించాలండి. సినిమా అంటే అది నా ప్రభాస్, ప్రభాస్ డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్క సీన్ ఉండండి, ఎన్టీ సీన్ అద్దెపోయింది, అది కడమరాయుడు దెబ్బ. మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమా ఇంతవరకు రాలేదండి. ప్రభాస్ యాక్ట్ చేసింది సూపర్ సూపర్ అమేజింగ్.